ఎలక్షన్ కమిషన్ ఎందుకు గెలిచింది కాంగ్రెస్ ఎందుకు గెలిచింది అనుకుంటావు కాంగ్రెస్ ఎందుకు గెలిచింది అనుకుంటావు మొదటి నుంచి సేన సేన అనుకుంటావు मुख्यमंत्री शासन सब मल्लिकार्जुन सोनिया गांधी डिसाइड कामारे रेवंतरि ना उद्देश्य हाईकमां वाल निर्णय का कांग्रेस ऊपरी अभी निजर्ग तिगे का बटी अंदर झान्स उठाने ना उद्देश्य हाईकमां फैनल निर्णय प्रस्तुत परस्थित मरी अन्नी निजर्ग विजयी रेवंत रेड्डी ప్రస్తుతానికి మనం కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నాం ఇక్కడ మొత్తంతా కూడా కాంగ్రెస్ శ్రేణులు అందరూ చేర్చుకుంటున్నారు ఎందుకంటే మాక్సిమం ఇటు కొడంగల్లో కాని అటు కామారెడ్డిలో కాని తన హవా నడుస్తుంది రేవంత్ రెడ్డి హవా ఖచ్చితంగా ఈ రెండు స్థానాల్లో తాను గెలిచి తీరుతాను ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ పైన తన విజయం సాధిస్తానని చెప్పి మరి బరిలోకి దిగడం జరిగింది సో ఆ రెండు నియోజకవర్గాల్లో కూడాను రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం ఆ కంప్లీట్ గా కూడాను ముందంజలో ఉన్నట్లుగానే మనకి కనిపిస్తుంది कांग्रेस श्रेणु भारी इकोटे मन इक चूस्ट कांग्रेस पार्टी इंत हवा साधन मेन रेवंत रेड्डी कृषि तो कांग्रेस पार्टी मुख्य नायक एवरो राहुल गांधी का प्रियांका गांधी का मल्लिकार्जुन खारगे इकड़की वी सभल सवेश तरह राहुल गांधी चेसा भारत जूडो यात्रा एन मोस्ट एफेक्ट चूपी सो మాక్సిమం ఏంటంటే కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ హవా చాడుతుంది ఇక్కడ కాంగ్రెస్ నేత ఒకరు ఉన్నారు హలో సర్ నమస్తే పోయిందా సర్ కాంగ్రెస్ ఇంత ముందుగా వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు ఈ రాష్ట్రంలో అవినీతి కుటుంబ పాలన చేసి ఇక మీ పేరు చెప్పు అంటే చెప్తా లేదంటే కూడా చెప్పను ఆ ఒక కుటుంబం ప్రస్తుత రాష్ట్రంలో అధికారంలో ఉన్న కుటుంబం వాళ్ళ ఇష్టారాజ్యంగా అన్ని రకరకాల ప్రాజెక్టుల కాడ నుంచి ప్రతి ఒక్క ప్రభుత్వ పదకంలో ప్రతి సాధ్యమైనంత రాష్ట్రాన్ని దోచుకొని ఇయాల కేసీఆర్ వచ్చేసి సౌత్ ఇండియా అంబానీ అదాని అయిపోయిండు సో ఆ కుటుంబం ఈ రాష్ట్రంలో చేసిన అవినీతి అక్రమాలు కాంగ్రెస్ కార్యకర్త పట్ల అరాచకాలు ఆతో విసిగిపోయి ఇయాల ప్రజలు తగిన రీతిలో బుద్ధి చెప్పారు అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉండడానికి పార్టీ కార్యకర్తలు కారణం అంటారా పార్టీ ముఖ్య అధినాయకులు కారణం అంటారా ఇంత హవా చాలా తక్కువ స్పాన్ మనకి ఒక 25 డేస్ ఆఫ్ స్పాన్ లోనే మొత్తం అంతా కూడాను ముందు ఉన్న లెక్కలు వేరు ఇప్పుడు ఉన్న లెక్కలు వేరు అన్న రేంజ్ లో మారిపోయాయి దీని కారణం ఏంటంటారు ఇప్పుడు తెలంగాణలో कांग्रेस पार्टी इन्नी सीटलु सक्सेस साधించడానికి ఇక్కడ कांग्रेस पार्टी హై లెవెల్ ఈ రాష్ట్రానికి చెందిన హై లెవెల్ లీడర్లు పిసిసి ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్ రేవంత్ రెడ్డి గారు పిసిసి సిఎల్పి లీడర్ భట్టి క్రమకార్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దామో రాజనేశం గారు కొమటిరెడ్డి ఎంకరెడ్డి గారు సో దెన్ ఆల్ పార్టీ ఆల్ క్యాడర్స్ ఎన్ఎస్ఏ యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ సేవాదల్ ఐఎన్టీసీ అన్ని పార్టీలు అన్ని క్యాడర్లు కూడా పనిచేశాయి దానికి ప్రజలు విద్యార్థులు కార్మికులు విద్యార్థులు మహిళలు అందరూ కూడా వాళ్ళు మంచి ఆదరించారు వాళ్ళ సహకారాన్ని అందించారు సో అలాగే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రచారానికి 80 సంవత్సరాల వయసులో కూడా ఏసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారు ఒక పోరాట యోధుల వేరే నాలుగు రాష్ట్రాల ప్రచారంను కొనసాగిస్తూ కూడా ఇక్కడ సాధ్యవంత ఎక్కువ టైం ఇస్తూ ఒక పోరాట యోధుల పని చేసి 80 సంవత్సరాల వయసులో
పనిచేశారు, మిగతా లీడర్లకు ఇన్స్పిరేషన్ ఇచ్చారు. సో అదేవిధంగా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ కూడా, రాహుల్ గాంధీ గారు కూడా ఎక్కువ టైం ఇచ్చి, అలాగే సిడబ్ల్యూసి మెంబర్ డాక్టర్ సయ్యద్ నాసిర్ హుసేన్ సాబ్, ఏఐసిసి మైనార్టీ చైర్మన్ రాజ్యసభ ఎంపీ ఇమ్రాన్ ఫతే గారి సాబ్, ఏఐసిసి జోన్ సెక్రటరీ తారిక్ అన్వర్ సాబ్, సో అలాగే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు, డిప్యూటీ సీఎం డికే శివకుమార్ గారు, మంత్రివర్గ సహచరులు, అలాగే ఢిల్లీ ఏఐసిసి ఆఫీస్ బేరర్లు, చెన్నై తమిళనాడు నుంచి, కేరళ నుంచి, మ్యాక్సిమం భారతదేశంలో అన్ని రాష్ట్రాల కార్యకర్తలు అందరూ వచ్చి ఇక్కడ పనిచేశారు. వాళ్ళు అందరూ కూడా వాళ్ళందరి కృషిని ప్రజలు అభినందించారు, వాళ్ళకి తోడ్పాటు అందించారు, సహకారం అందించారు. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రాల్లో ఇంత సక్సెస్ సాధించడానికి చేయటానికి తెలంగాణ దేవత శ్రీమతి సోనియా గాంధీ గారు కన్న కలలు ఇవాళ స్వప్నం సాకారం అయ్యాయి. యాక్చువల్గా ఆ కళ ఎప్పుడో నెరవేరాల్సింది, కానీ కేసీఆర్ కుటుంబం వాళ్ళు మాయమాటలు చెప్పి రకరకాల అక్రమాలకి పాల్పడి చేసి అప్పుడు వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సింది. ఇప్పుడు అన్ని వర్గాల్లో, తెలంగాణ ప్రజల్లోని అన్ని ఒక వర్గాల్లో కూడా మంచి చైతన్యం, ఒక స్ఫూర్తి వచ్చింది. ఇవాళ ఎవరు చెప్పినా, ఏది చేసినా కాంగ్రెస్ పార్టీకి వద్దని ఎవడన్నా చెప్పినా వాడి మీద దాడి చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ వెంట నడిచారు, తోడ్పాటును అందించారు. ఇది ఒక సమిష్టి విజయం. ఇది ఏ ఒక్క లీడర్ది కాదు, కాంగ్రెస్ పార్టీ యావత్, ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీది, హైకమాండ్ది, ఈ రాష్ట్రాల్లో సీనియర్స్ది, జూనియర్స్ది, కార్యకర్తలది, విద్యార్థులది, మహిళలది, అందరిది సమిష్టి విజయం ఇది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకనొక దశలో అభ్యర్థులు దొరకడానికి కూడాను చాలా కష్టమైన క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటుందని కూడా విన్నాం. మరి అభ్యర్థుల ఎంపిక కూడాను చాలా జాగ్రత్తగా తీసుకుని మనం ఇప్పుడు గమనిస్తూ ఉంటే, ఎవరైతే గెలుస్తున్న అభ్యర్థులు ఉన్నారో అందరూ కూడాను మెజారిటీతోనే గెలుస్తూ వస్తూ ఉన్నారు. అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ ఇంత తక్కువ స్పాన్లో ఇంత అంటే డెలికేట్ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకుని ముందుకు వెళ్ళిందని చెప్పాలి. మరి దీంట్లో అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంది? మంచి విషయం అడిగారు. అభ్యర్థుల విషయంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫార్వర్డ్ క్యాడ్స్ అన్ని కులాలని, అన్ని వర్గాలని, అన్ని మతాలని ఒక సరైన సముచితమైన ప్రాతిపదికలో తీసుకొని నిర్ణయం, హైకమాండ్ ప్లస్ ఇక్కడ పీసీసీ అందరూ కోఆర్డినేట్ చేస్తూ సమన్వయంతో మంచి ఒక కర్ణాటక సక్సెస్ ఇన్స్పిరేషన్తో ఇక్కడ ఆ విధంగా ఆ 5 రకాల స్కీమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రూపొందించి ఇచ్చేశారు. సరైన విధంగా మంచి ఆలోచన దృక్పథంతో అభ్యర్థులు నిర్ణయించారు. సో సరైన అభ్యర్థులు కాబట్టి వాళ్ళు ప్రజలంతా ఆదరించారు, వాళ్ళకి సక్సెస్ ఇచ్చారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లీడ్లోకి వస్తే సీఎం అభ్యర్థి ఎవరు అంటే ఎవరని చెప్పొచ్చు? ఒక మాట వినండి, కాంగ్రెస్ పార్టీ మీకు తెలిసిన విషయం ప్రాంతీయ పార్టీ కాదు. తర్వాత ఇక్కడ ఉన్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్ భట్టి క్రమంగ గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఎంపీ గారు, దామోదర్ రాజనర్సింగ్ గారు డిప్యూటీ ఎక్స్సీఎం, అలా అందరూ నాయకులు, ప్రజలు, కార్మికులు, విద్యార్థులు అందరూ